And for all your filmy updates, please subscribe to Dot Entertainment. చాలా వరకు మనం ఒక సందర్భాన్ని కానీ ఒక సినిమాని కానీ ఒక సిచ్యువేషన్ని కానీ చూసినప్పుడు బుర్రలో పెట్టుకుంటూ ఉంటాం. బట్ ఈ సినిమాని మనసుతో పెట్టుకోవాలి, మనసుతోనే చూడాలి. సో మనసులోకి వెళ్ళింది కాబట్టే ఇది మాట లేదు అని చెప్తున్నాను. అండ్ వీళ్ళకందరి ప్రేమ అయ్యింది కాబట్టే ఇది అందరి ప్రేమ అయ్యింది. సో ప్రతి ఒక్కరూ దీన్ని ప్రేమించడం మొదలుపెట్టేశారనమాట. ఎస్, రాము కల్మషం లేని ప్రేమ అందరి గుండెల్ని తాకింది. అండ్ జాను, నాకు తెలిసి ఇదొక అద్భుతమైన అందమైన ప్రేమ కథగా మారింది. సో మెమరబుల్ హిట్ అని ఇక్కడ ఇచ్చారు. అండ్ ఫస్ట్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ, ఎందుకంటే ఇది నిజంగా మెమరబులే, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన సినిమా ఇది. అండ్ ఆ ప్రేమని అంతే అందంగా చూపించారు. అండ్ మీ కళ్ళుల్లో మ్యాజిక్ ఉందండి, ఓ మై గాడ్, ఏం కళ్ళండి అవి, ఎంత ప్రేమ ఉంది అందులో, మామూలు ప్రేమ లేదు అదైతే. ఓ మై, థియేటర్లో నాకు తెలిసి శర్వా గారిని చూస్తున్నంతసేపు రెప్ప కొడితే ఏదన్నా మిస్ అయిపోతాయేమో అనిపించింది అనమాట. అంత ప్రేమ ఎలా వచ్చిందో అర్థం కాలేదు. మీ కళ్ళు మామూలుగా మాట్లాడలేదు. నాకు తెలిసి మిర్చి కిరణ్ గారు రాసిన డైలాగ్స్ చాలా తక్కువ అనిపించింది, మీ కళ్ళు ఇంకా చాలా మాట్లాడాయి ఇందులో అయితే. అండ్ నిజంగా చాలా థియేటర్లో చాలామంది కళ్ళు వీక్షించాయి, కళ్ళ ద్వారా మనసులోకి ఈ చిత్రాన్ని అలా ముద్రించుకున్నారన్నమాట. లోపల ఇది ఎప్పటికీ ఉండిపోయే సినిమా. మామూలుగా సినిమాలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం, బయట వరకు తీసుకెళ్తూ ఉంటాం, ఇంటి వరకు తీసుకెళ్తూ ఉంటాం, బట్ ఇది ఎప్పటికీ ఉండిపోతుంది. ఐ థింక్ తుమ్మినప్పుడు ఒక క్షణం ఆగుతుంది గుండె అంటారు కదా, ఒక క్షణం పాటు ఆగుతుందని నాకు తెలిసి ఫస్ట్ లవ్ కనిపించినప్పుడు కూడా ఒక క్షణం పాటు గుండె ఆగుతుంది. మీ గుండె ఆగినప్పుడు అది వినిపించింది మాకు థియేటర్లో. సీరియస్లీ ఇది నిజంగా మెమరబుల్ ఫిల్మ్. ఇది మీకు కూడా నాకు తెలిసి మీ కెరియర్లో కూడా మెమరబుల్ ఫిల్మ్ అయి ఉంటుంది నాకు తెలుసు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సక్సెస్కి. అండ్ అలాగే మెమరబుల్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ కూడా ఇవాళ మీ అందరికీ ఆ కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇవాళ థ్యాంక్స్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, శ్రీమతి అనిత ప్రెజెంట్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు గారు, సురేష్ గారు ప్రొడ్యూసర్లుగా, ప్రేమ్ కుమార్ గారి దర్శకత్వంలో, గోవింద్ గారి సంగీత సారథ్యంలో శర్వా అండ్ సమంత నటించిన చిత్రమే జాను. ఎస్, ప్రతి నోట ఇదే మాట వినిపిస్తుంది. థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు కొంచెం గుండె బరవెక్కుతుంది, ఎందుకంటే అంతటి ప్రేమ లోపలికి వెళ్తుంది కాబట్టి. సో చాలా చాలా అందమైన కదా, దీని గురించి మాట్లాడడానికి మాటలు లేవు, అది ఫీల్ చేయాలంతే. థియేటర్లో మీరు ఫీల్ చేస్తున్నారు, ఇంకా చేస్తూ ఉన్నారు, చేస్తూనే ఉంటారు మనస్ఫూర్తిగా అని కోరుకుంటున్నాను. ఎస్, మరి ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందించారు. ఎన్నో మంచి చిత్రాలు ఆల్రెడీ వేసేసుకున్నారండి ఆ బ్యానర్లో, అలా సక్సెస్ఫుల్గా ఆ లిస్ట్లో జాయిన్ అయిపోయి ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు ఆయన ఇంత అందమైన సినిమాలు ఇస్తారు కాబట్టి ఆయన ఎప్పటికీ అంతే అందంగా కనిపిస్తూ ఉంటారు. సో హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్, నాకు తెలిసి మంచి అందమైన మనసున్న ప్రొడ్యూసర్ దిల్రాజు గారిని ముందుగా వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. మెమరబుల్ హిట్ మీకే కాదు, చూసిన ప్రతి ఒక్కరికి ఇది మెమరబుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ. సో ప్లీజ్, అందరికి నమస్కారం. సో ముందుగా మా టీమ్, డైరెక్టర్ ప్రేమ్కి అండ్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూ మీట్కి మెయిన్ రీజన్ ప్రేమ్. ఎక్కడో మొదలైన తన ఐడియాని ఈరోజు అక్కడ 96 కావచ్చు, ఇక్కడ జాను కావచ్చు. సో అలాగే తన అందరి టెక్నీషియన్స్కి, డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, అలా ఆల్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లీడ్ రోల్ చేసిన బెస్ట్ పర్ఫార్మర్స్, అంటే హీరో హీరోయిన్ అనే కంటే అన్ని సినిమాలకు అనేస్తాం, ఇస్ ఎ బెస్ట్ పర్ఫార్మర్స్. ఇందాక తను చెప్పినట్టు కళ్ళతో కూడా యాక్ట్ చేసి థియేటర్లో ఇవాళ అందరినీ ఏడిపిస్తున్న శర్వాకు, అలాగే సమంతకి అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. మా జానుని, మా జాను సినిమాకి లో యాక్ట్ చేసి ఇంత పెద్ద ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఇంత అప్రిషియేషన్ వచ్చేలాగా చేసిన ఆల్ ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. సో సినిమా మా టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ ఇంతే, అసలు కథ ఇప్పుడు మాట్లాడాలి. ఈ సినిమాకి అప్రిషియేషన్ అంటే డే వన్ మార్నింగ్ షో దగ్గర నుంచి వస్తున్న అప్రిషియేషన్, ఇటు ఇండస్ట్రీ నుంచి కానీ, అటు మీడియా కానీ, అటు సోషల్ మీడియాలో కానీ, ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ, అందరి దగ్గర నుంచి వస్తున్న అప్రిషియేషన్, వాట్ ఏ ఫిలిం, థియేటర్లకు వెళ్ళి ఆ ఏడుస్తూ బయటికి రావడం, బరివెక్కిన హృదయంతో బయటికి రావడం, సో అన్నీ అద్భుతంగా చెప్తున్నారు సినిమా గురించి అని ఈరోజు ఈ థ్యాంక్ యూ మీట్ పెట్టుకున్నాం.
సో వన్ బై వన్ తర్వాత ఈ సినిమా చూసి నాకు పర్సనల్గా ఫోన్ చేసి వాళ్ళు సినిమా గురించి చెప్పిన దాంట్లో కొందరు పెద్దలు రాఘవేంద్రరావు గారు ఉన్నారు, డైరెక్టర్ నందిని రెడ్డి అండ్ రవి, ఇంకా చాలామంది ఉన్నారు. సో షార్ట్ టర్మ్ ఈరోజు సక్సెస్ మీట్ అనుకోగానే నాకు అవైలబుల్గా ఉన్న వాళ్ళని మట్టుకే ఈ ఈవెంట్కు పిలవడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్ అడగగానే వచ్చినందుకు. ముందు ఈ సినిమాకి పాటలు, అద్భుతమైన పాటలు రాసిన శ్రీమణి, సో చాలా ఫంక్షన్లు మిస్ చేశాడు, ఫైనల్గా ఫైనల్ ఫంక్షన్కి వచ్చాడు రా, నీ దగ్గరికి వెళ్ళి మొదలు పెడదాం. సో ఏ ఫంక్షన్లో జాను గురించి మాట్లాడలేదు, నువ్వు పడ్డ కష్టాలు ఇప్పుడు పొందుతున్న ఆనందాలు అవేంటో మాకు ఒకసారి చెప్తే వింటాం. కష్టాలు అని ఎందుకన్నంటే అది నాకు మట్టుకే తెలుసు కాబట్టి. ఇష్టమైన పని కోసం చేసినప్పుడు కష్టమైన ఇష్టమైన. అందరికీ నమస్కారం. ముందుగా రాజుగారికి శుభాకాంక్షలు జాను విజయం చిత్రం సందర్భంగా. ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డానో తీసి పక్కన పెడితే డే అండ్ నైట్ రాజుగారు ఒక అవుట్పుట్ రావడం కోసం ఆయన ఎంత కష్టపడతారో ఇక్కడ అందరికీ తెలుసు. సో ముందుగా శుభాకాంక్షలు అండ్ టీం అందరికి కూడా. అండ్ ఫస్ట్ ఈ ఫిల్మ్ని నాకు ప్రేమ్ గారు ఎడిటింగ్ రూమ్లో మొత్తం సాంగ్స్ లేకుండా మొత్తం సినిమా చూపించేశారు. ఫస్ట్ చూడంగా నేను షాక్ అయ్యాను, ఎందుకంటే 96 డే వన్ రిలీజ్ రోజు నేను తమిళ్లో చూశాను. యాజ్ ఇట్ ఈజ్ ఫీల్, యాజ్ ఇట్ ఈజ్ ఎమోషన్, యాజ్ ఇట్ ఈజ్ టీయర్స్ ఆన్ మై ఐస్. సో గ్రేట్ పెర్ఫార్మెన్స్ శర్వా గారు, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆఫ్టర్ దిస్ మూవీ, అంటే ముందని కాదు, వెరీ వెరీ లవ్డ్ ఇట్ యువర్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సమంత గారు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అండ్ ఇప్పుడు నాకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ప్రతి సన్నివేశంలోనూ పాట రాసుకుంటూ రావాలి. అండ్ ఒరిజినల్ యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ తమిళ్ ఆల్బంలో ఉన్న సాంగ్స్ అనుకున్నాం, కానీ తర్వాత కొత్త ట్యూన్స్ చేసామన్నమాట. ప్రాణం సాంగ్ కానీ, ఇంతేనా సాంగ్ కానీ, అండ్ కాల్ ఆఫ్ స్కూల్ సాంగ్ కానీ. సో వీటికి ఛాలెంజెస్, చాలా ఛాలెంజెస్ అంటే మాకేంటనంటే తమిళ్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి లేదు. ఎందుకంటే కొత్త కొత్త ఎమోషన్స్, కొత్త కొత్త ఫీలింగ్స్ నాకు డైరెక్టర్ గారు ఎమోషన్స్ అన్నీ చెప్పారు. సో అవి కూర్చుని ఒక్కొక్క సాంగ్ ఆల్మోస్ట్ 10-15 డేస్ నేను గ్రీన్ పార్క్ డైరీస్ అని రాస్తే మాత్రం అందులో చాలా పోయిట్రీ ఉంటుంది. అందులో 96 గురించి ఎక్కువ ఉంటుంది, జాను గురించి ఎక్కువ ఉంటుంది. సో అందులో ప్రతి పాటకి, ప్రతి ఎమోషన్కి, ఒక్కొక్క లిరిక్కి, ఒక్కొక్క ఎమోషన్కి ఈ కంటెంట్ అయితే బాగుంటుందని చాలా వర్షన్స్ రాసుకొని చాలా చాలా స్ట్రగుల్ చేసి చాలా మంచి అవుట్పుట్ ఇవాళ రావడానికి కారణం నిజంగా ఆ రోజు డైరెక్టర్ గారు ఎమోషన్, అండ్ రాజుగారు ప్రతిరోజు ఆయన యుఎస్ వెళ్ళినా కూడా ప్రతిరోజు ఫోన్ చేసి ఏమైంది ఏమవుతుందని ఫాలోఅప్ చేసి, నిజంగా అంటే ఇంత డెడికేటెడ్తో వర్క్ చేసే టీమ్తో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం. అండ్ రాజుగారి బ్యానర్లో నాకు అవకాశం ఎప్పుడు లభిస్తుంది, అందుకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ జాను సినిమాలో ముఖ్యంగా పాటలు ఎంత ప్రధానమైన రోల్ ప్లే చేశాయనేది డే వన్ నుంచి రిలీజ్ అయిన రోజు నుంచి నాకు వస్తున్న కాంప్లిమెంట్స్ కానీ, అండ్ చాలామంది లిరిక్స్ మెన్షన్ చేసి మరీ చెప్తున్నారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా పాటలను ఇంత ఆదరించినందుకు. అండ్ గోవింద్ వసంతన్ గారు కొత్తగా వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్, అండ్ చాలా చాలా కొత్తగా చేస్తున్నారు, అండ్ ఆల్ ది బెస్ట్ టు హిమ్. అండ్ కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ మిర్చి కిరణ్ గారు, ఆయన పేరులో మిర్చి ఉంటుంది కానీ ఆయన రాసే మాటలు ఎప్పుడు తీయదని ఉంటుంది. సో అలా చాలా స్వీట్ డైలాగ్స్ కానీ ఇవన్నీ రాశారనమాట. సో ఈ చిత్రంలో నిజంగా ఇంత మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి అండ్ ప్రేమ్ గారికి అండ్ ఎంటైర్ యూనిట్కి థ్యాంక్స్ తెలియచేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా సరదాగా ఓ 2 లైన్లు పాడేళ్తాను, అందుకని భరించండి ఒక 2 లైన్స్ మాత్రం పాడతాను. నాకు బాగా అంటే ఈ చిత్రంలో ఇంతేనా సాంగ్ సందర్భం చెప్పినప్పుడు తమిళ తాబంగ్లే సాంగ్ లిరిక్స్ కన్నా కూడా ఇందులో లిరిక్స్ నాకు ఎక్స్ట్రాడినరీ కావాలని ప్రేమ్ గారు అడిగినప్పుడు ఒక 3 లైన్స్ మాత్రం చాలా కథకి అనుగుణంగా వచ్చేవో 3 రాసుకున్నా, చాలా ఇష్టమైన లైన్స్ అన్నమాట. పాఠాలు చదివిన కాలం నువ్వే, పాఠాలు నేర్పిన కాలం నువ్వే, అర్థమవ్వని పాట మల్లే ప్రతి క్షణం నా నువ్వే, సంద్రాన్ని దాటెను నా రెక్కలే, తీరాన్ని తాకెను నా పరుగులే, మనసు మాత్రం నువ్వు విడిచిన చోటునే ఆగేనే, ఈరోజు కోసం వేచింది నా ప్రాణమే, ఈరోజు కూడా గెలిచింది నీ మౌనమే అని తను ఎక్కడైతే వాళ్ళ స్టోరీ ఆగిపోయిందో ఆ మూమెంట్స్ని డిస్క్రైబ్ చేస్తూ చాలా మంచి లైన్స్ రాసే అవకాశం లభించింది. థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ఈ కార్యక్రమానికి నందిని రెడ్డి గారు వచ్చారు, వారికి వెల్కమ్. అండ్ అలాగే సమంత గారు, జాను ఇప్పుడే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది, వెల్కమ్ మ్యామ్.
అండ్ థ్యాంక్ యూ శ్రీమణి. ఈ సినిమా తెలుగులో తీద్దాం అనుకున్నప్పుడు డైరెక్టర్ ఎవరైనా మంచి డైలాగ్స్ రాసేవాళ్ళు కావాలంటే, అప్కమింగ్లో ఉండే వాళ్ళు ఎవరైనా బాగా రాస్తారనుకున్నప్పుడు ఆప్షన్లో మిర్చి కిరణ్ని మా హరి గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అప్పుడు ఈ సినిమా చూపించి ఎలా రాస్తావు ఏంటి అన్నప్పుడు తను ట్రావెల్ అవ్వడం జరిగింది. కిరణ్ చాలా తక్కువగా మాట్లాడాలి, ఫాస్ట్గా తక్కువగా మాట్లాడు. ముందే చెప్తున్నారు మళ్ళీ మాట్లాడిందే మాట్లాడద్దు కదా, అందుకోసం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలు రాఘవేంద్రరావు గారికి, రవి గారికి, నందిని రెడ్డి గారికి అండ్ మా రామ్ అండ్ జాను శర్వా గారికి అండ్ సమంత గారికి అందరికీ నమస్కారం. రాజుగారు తక్కువ మాట్లాడినారు కాబట్టి చాలా తక్కువ మాట్లాడతాను. యాక్చువల్లీ ఈ సినిమా ఆల్రెడీ చూసి అందరూ అప్రిషియేషన్స్ ఇస్తుంటే చాలా సంతోషంగా ఉందండి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా సినిమా చూడని వాళ్ళకి ఒకటి చెప్పాలంటే, ఈ సినిమా గతానికి ప్రస్తుతానికి మధ్య ఒక వారధిలా ఉంటుందండి. మీరు ఆ రెండింటి మధ్య నడుస్తూ ఉన్నప్పుడు వచ్చిన అద్భుతమైన ఫీలింగ్ ఏదైతే ఉందో అది అది మాటల్లో చెప్పలేము, చాలా అద్భుతంగా ఉంటుంది. అంత గొప్ప లవ్ స్టోరీ ఇది. అండ్ మీ అందరికీ అక్కడ ఆ వారధి పైన నడుస్తూ ఉన్నప్పుడు ఒక టైం మెషిన్లో మీ బాల్యానికి వెళ్ళి మళ్ళీ అక్కడ మీ స్నేహితులు, మీరు ఎవరినైతే మీకు క్రష్ కానీ లేకపోతే ఇష్టం కానీ ఉన్న వాళ్ళకి చెప్పలేని మాటలు, మీకు చెప్పిన మీకు వచ్చిన క్రష్ ఇంట్రెస్ట్లు వీళ్ళందరూ గుర్తొస్తారు. అంతేకాదు స్కూలు అండ్ స్కూల్లో ఉన్న వాచ్మెన్ దగ్గర నుంచి టీచర్ల దగ్గర నుంచి అందరూ, యాక్చువల్లీ ఈ టైం మిషన్ అంటాను కదా, అందులో బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మీరు ఇక్కడికి ల్యాండ్ అయినట్టు ఉంటుంది. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి దాని గురించి మాట్లాడుతున్నారు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా, సో మీడియా వారికి చాలా థ్యాంక్ యూ, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా వెబ్సైట్స్ అందరికీ. ఈ సినిమాని రిలీజ్ రోజు నేను చాలా అన్ని ఛానల్స్ కానీ యూట్యూబ్స్లో కానీ వెబ్సైట్స్లో కానీ రీడ్ చేయడం జరిగింది. ఈ సినిమాని చాలా అందరూ వీళ్ళు వాళ్ళని కాకుండా అందరు చాలా అప్రిషియేట్ చేసి ఒక మంచి సినిమా, అంటే 96ని రీమేక్ చేస్తున్నప్పుడు ఎవరికి ఈ సినిమా పైన నమ్మకం లేదు, చాలా చెడగొట్టేస్తారు, ఇది ఇంపాసిబుల్, రీక్రియేట్ కాదు మళ్ళీ అని చాలామంది కామెంట్స్ వచ్చాయి, అన్నీ విన్నాము. బట్ సినిమా రిలీజ్ రోజు నుంచి సినిమాని అప్రిషియేట్ చేస్తూ, సినిమా వావ్ తమిళ్లో ఎలా ఉందో తెలుగులో కూడా సేమ్ రీక్రియేట్ చేశారు అని అప్రిషియేట్ చేస్తూ ఈ సినిమాని అందరూ ప్రేక్షకుల దగ్గరికి అద్భుతంగా తీసుకెళ్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా అలాగే సోషల్ మీడియాతో పాటు ఒకరు అద్భుతంగా ఈ సినిమా గురించి విశ్లేషించడం జరిగింది. సో మేము మాట్లాడితే ఎప్పుడు, అంటే మేము మాట్లాడితే నేను ఎందుకు అంటున్నాను అంటే, ఇవాళ మేము సినిమా ప్రమోషన్ గురించి చాలా ప్రెస్ మీట్లు చేస్తుంటాం, బిఫోర్ రిలీజ్, ఆఫ్టర్ రిలీజ్. ఆఫ్టర్ రిలీజ్ మా సినిమా ఎలా ఉన్నా చాలు, సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ అని చెప్తూనే ఉంటాం ప్రేక్షకులకి. కానీ కొన్ని సోల్ ఫిలిమ్స్, జెన్యున్ హిట్స్, ఇక దానికి ఒక మేము సపరేట్గా పేరు పెట్టుకోవాలి ఇలా జెన్యున్ హిట్ అని. సో జెన్యున్ హిట్ల అప్పుడు మేము మాట్లాడే కంటే సినిమా గురించి అప్రిషియేట్ చేసిన వాళ్ళు, సినిమా నచ్చి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుందని. రాజశ్రీ గారు చాలా మంచి మాటలు రాశారు. మీరు డిఫరెంట్ గా చాలా సినిమాలు చూస్తారు, ఈ సినిమా చూసి మీరు అనుభూతి పొందింది చెప్పండి మాకు, అదే అదే మాకు 10,000. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా సినిమా అంటున్నారు కానీ సినిమా కాదు, విజువల్ పోయెట్రీ నిజం చెప్పాలంటే. అయితే సినిమా చూస్తున్నంతసేపు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది, అందరూ ఏడుస్తూ బయటకు వచ్చారు. ఆలోచింపజేసే సినిమాలు, నవ్వించే సినిమాలు చాలా చూస్తాం, కానీ ఏడిపించే సినిమా, అది ప్రేమతో ఏడిపించే సినిమా, ప్రేమను చూపించి ఏడిపించే సినిమా ఇంతవరకు నేనైతే తెలుగులో చూడలేదు. శర్వా గారి పెర్ఫార్మెన్స్, ఆయన నటించారు, ఆయన జీవించారు అంటారు కదా, ఏమీ లేదు, ఆయన ఉన్నారు ఆ పాత్రలో, ఆయన ఉన్నారు రామ్ అనే పాత్రలో, అంత గొప్పగా నటించారు. అయితే మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు, 2 డేస్ నుంచి రెస్టారెంట్లో ఉండి ఏడుస్తా ఉన్నాడు వాడు, 2 డేస్ నుంచి. ఏంట్రా అంటే, రారా ఏడుద్దాం అంటున్నాడు, రారా తాగుదాం కాదు. ఇది నిజం, ఆ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు. నిజంగా రామ్ పాత్ర నేను ఎక్కువ
ఓకే పిలుస్తాను ఉన్నాడు. అయితే రామ్ పాత్ర గురించి ఎక్కువ మాట్లాడకుండా నేను రాసుకున్న ఒక్క పోయిటరీ గుర్తొచ్చింది ఆ పాత్ర మొత్తం. నన్ను మరచిపో ప్రియా అని చిరుగాలి టెమ్మెరపై నువ్వు వంపిన వినతి, అనతి కాలంలోనే నా ఆలోచన కొండ చిరయ్యల్లో విరిగి తిరిగి నా ఊపిరి ఆశాసుమాలుగా మారి నీ ఊహల ఉద్యానవనానికి చేరువవుతుంటే నిన్ను మరచిపోవాలన్న నా ప్రయత్నానికి తావు దొరకదాయే. మనసు మార్చుకుందామంటే అదెప్పుడో నీ పాదపద్మములు కర్పించి తినాయే. రామ్ పాత్ర మొత్తం ఇలాగే అనిపించింది నాకు. అలా నేను ఇప్పుడు ఆల్రెడీ నేను మా వైఫ్తో ఈ సినిమా చూస్తున్నా, అందరూ భార్యలతో చూడాలి ఈ సినిమా, ఎందుకంటే అలాంటి ప్రేమికుణ్ణి ఏ అమ్మాయి పొందలేదు. భార్యాభర్తలు చూడాల్సిన సినిమా ఇది. చాలామంది అనుకుంటారు లవ్ స్టోరీ అంటే కేవలం యూత్ చూస్తారు, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చూడాలి. రామ్ లాంటి ప్రేమికుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని ప్రతి అమ్మాయి అనుకుంటుంది. అందుకే నా వైఫ్ని తీసుకెళ్ళి సినిమా చూపించాను. సో థ్యాంక్స్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి ఎంతోమంది ఈ సినిమా చూసి బయటకు వచ్చి ఫీల్ అవుతున్నారు, తెలిసిన వాళ్ళతో చెప్తున్నారు. సో ఈ సినిమాకి అంటే అన్ని కమర్షియల్ సినిమాల్లాగా మార్నింగ్ షోతోనే ఫుల్స్ అయిపోయి అది అద్భుతాలు జరుగుతుందని తమిళ్లో జరగలేదు, ఇక్కడ కూడా మేము ఫిక్స్ అయ్యి వెళ్ళాం. సో డే బై డే, షో బై షో ఇలా మా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ మౌత్ టాక్తో చాలా థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పింది నిజం, ఈ సినిమా ఇది అమ్మాయిల అబ్బాయిల గురించే కాదు, ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ సకుటుంబంగా మా సినిమాలు అంటేనే సకుటుంబంగా చూడొచ్చు. సో ఈ సినిమా కూడా డెఫినెట్గా మీరు అనుభూతి పొందుతున్నారు మీ లైఫ్లో జరిగిన మూమెంట్స్ని ఫ్యామిలీతో వెళ్తే కూడా. థ్యాంక్ యూ అండి. అండ్ సో ఎంతో మందిని, ఎంతోమంది హీరోల్ని, ఎన్నో అద్భుతమైన సినిమాలు అటు కమర్షియల్గా ఇటు ఎమోషనల్ లవ్ స్టోరీసు ఫ్యామిలీ స్టోరీస్ తీసి ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో వారిని ఏమని పిలవాలో కూడా నాకు తెలియదు, కానీ ఎప్పుడు మేమంటే ఒక అభిమానం, నా సినిమాలు అంటే ఒక అభిమానం. అలాంటి దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారు ఈ సినిమా చూసి నాకు ఫోన్ చేశారు. ఫస్ట్ మెసేజ్ పెట్టారు, మెసేజ్కి నేను రిప్లై ఇవ్వలేదు, థియేటర్లో ఉన్నాను. ఫోన్ చేశారు, ఫోన్ చేసి వారి మాటల్ని సినిమా ద్వారా అప్పుడు నాకు ఫోన్లో చెప్పడం జరిగింది. రాఘవేంద్ర గారిని శర్వానంద్ అండ్ సమంత తీసుకొని రావాలి స్టేజ్ పైకి, ఇట్స్ ఎ ఆనర్. సో మా జాను అండ్ రామ్ సార్, మీకు మైక్ ఇచ్చేస్తే మీరు ఏదో మాట్లాడేస్తారు, నాకు ఇవ్వాలని లేదు. సో మీరు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు, సో కమర్షియల్ సినిమాలు పక్కన పెడదాం, సోల్ ఫిలిమ్స్ తీసి మేము యంగ్గా ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూనే ఉన్నాను. ఇప్పటికీ మీరు సినిమాల్ని ప్రేమిస్తారు, ప్రతి సినిమా మీరు మార్నింగ్ షో చూసి గుడ్ ఆర్ బ్యాడ్ మంచి సినిమాల్ని అప్రిషియేట్ చేస్తుంటారు. అలాగే జానుని కూడా మాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. సార్ సినిమా గురించి అంటే ముందు అందరు చెప్తున్నారు బాగుంది చాలా బాగుందని, కాదు మీరు ఈ సినిమాలో ఏ సోల్ని, ఎన్నో సినిమాల్ని డైరెక్ట్ చేసినా మీరు ఏ సోల్కు కనెక్ట్ అయ్యారో నాకు కావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీట్ కనుక థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ్ కుమార్ ది క్రియేటర్ ఆఫ్ ది డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ అండ్ ఎంటైర్ టీమ్ హ్యాట్స్ ఆఫ్. నేను యంగ్ ఇరుందాను ఇంత వార్త మట్టం మనసులో వెచ్చుకుందా తమిళ కరెక్టా నీకే తెలీదు యంగ్ ఇరుందాను ఇంత వార్త మనసులో వెచ్చుకుందాను అసలు. ఇందాక అమ్మాయి కళ్ళ గురించి, శర్వానంద్ కళ్ళ గురించి చెప్పింది. ఈ సినిమాలో ఏ సినిమా కానీ ఏంటంటే హీరోయిన్ ఇట్లాంటి హీరోయిన్ కావాలి, హీరో ఇట్లాంటి వాళ్ళు కావాలి, మిగతా క్యారెక్టర్స్ కూడా ఇట్లాంటి వాళ్ళు కావాలనుకుంటారు. ఈ సినిమాలో ఎవరి కళ్ళు చూసినా అంత అద్భుతంగా ఉన్నాయి. చిన్నపిల్లల కళ్ళు కానించి ఎవ్రీబడి సైజ్, చిన్నపిల్ల చిన్న జాను కానించి పెద్ద జాను కానించి వాడు చిన్న రామచంద్రన్ అలా అందమైన ఫేస్ల కన్నా అందమైన ఎక్స్ప్రెషన్స్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు.
లక్కీగా గోల్డెన్ హ్యాండ్ దిల్రాజ్ అనేది, సర్లేరు నీకెవరు, అలవై కొంటపురం, జాను, హ్యాట్రిక్. ఆ సంతోషంతోనే నా సినిమాలో డ్రెస్ వేసుకొచ్చాడు చిరంజీవి. అభినీతి దెబ్బలో సెకండ్ డ్రెస్ ఇదే. అది 1 ఇయర్ ఆడిన సినిమా. చాలా కాలం తర్వాత ఎంత అద్భుతమైన ఫీల్ అంటే, అన్నమయ్యకి క్లైమాక్స్లో ఎప్పుడో జరిగిందని తెగ ఏడుస్తారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి లవ్ స్టోరీ రావటం, అందులో వీళ్ళిద్దరూ పోటీ పడి నటించారు. నాకు కూడా క్లైమాక్స్లో నీకన్నా ఎక్కువ ఏడుపు నాకు వచ్చింది. అండ్ ఒక్కసారి యమున ఇతన్ని వేరే పంపించి యమునా తీరే అనే పాట వినంగానే ఒకసారి గుండె పిండేసినట్టయింది. దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ సీన్స్, సో మెనీ. ఆగి ఆగి చెప్పటం, ఈ నేనైతే నీ పొజిషన్లో ఉంటే చంపేసేవాడిని అతన్ని. ఒకేసారి అన్నీ చెప్పచ్చు, నేను అక్కడ చూశాను, ఇది చేసాను, తర్వాత పెళ్ళికి వచ్చాను, కొంచెం చెప్పి మన ఈ అమ్మాయిని చంపేశాడు అసలు. నేనైతే ఇందులో ఒకసారి చెప్పచ్చు కదా మొత్తం, ఒకే ఎడుపు తగ్గిపోతుంది. అండ్ నాకెందుకో నా టైంకి ఏ సినిమాకి వెళ్తూ ఉంటే ఆ క్యారెక్టర్స్ కనపడతా ఉంటాయి. రవిని ఎక్కిన వస్తూ ఉంటే అప్పుడే స్కూల్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వదిలేరు, ఒక చిన్న సమంత లాగా వెళ్తుంది ఒక అమ్మాయి. నేను రవితో అన్నా, ఆ అమ్మాయికి చెప్పాలి మనం రామచంద్రన్ ఉంటే వాళ్ళ క్లాస్లో వాడిని పిలిచి నేను మనసులో ఏముందో చెప్పేసాయి. అలా నాకు జీవితంలో గీతాంజలి ఒకటి, నేను తీసిన 16 వయసు ఆ ఎండ్ సీన్స్ చూస్తూ ఉంటే చాలా. ఆ రోజుల్లో కమలాసనను శ్రీదేవి చేశారు, నాగార్జున, ఆ కొత్త అమ్మాయి, మళ్ళీ ఇంతకాలానికి అంత గొప్ప. ఇలాంటి వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్రతి వాడిని 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి అందరికీ మళ్ళీ స్కూల్ డేస్ గుర్తు రావటం, స్కూల్ డేస్లో అమ్మాయిలు ఏమైనా లీలగా కనపడటం ఏమైనా జరుగుతూ ఉంటాయి. అలా ప్రతివాడు ఫోన్ చేసిన సబ్జెక్టు, సార్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాను నేనేం చేస్తుంటాను స్కూల్ డేస్లో అని. ఆలోచిస్తే హోలేంజల్స్తో స్టార్ట్ అయింది చిన్న. సమంత కూడా హోలేంజల్లో ఉంది, చదివిందంట, కానీ అప్పుడు నేను లేను. ఆ ఏజ్కి హోలేంజల్ నాకు అమ్మాయి అబ్బాయి తేడా కానీ మరీ చిన్న. ఆ నెక్స్ట్ ఉంది రామకృష్ణ పరమహంస స్కూలు, అందులో అమ్మాయిలు లేరు. ఆ తర్వాత రైల్వే కాలేజీ, అందులో ఫాదర్సు బ్రదర్స్ తప్ప సిస్టర్స్ కానీ వాళ్ళు లేరు. నా జీవితం అంతా కాలేజీ డేస్, స్కూల్ డేస్లో అమ్మాయే లేదు. ఆ తర్వాత సినిమాల్లో పడిన తర్వాత అమ్మాయిలో అమ్మాయిలు. అండ్ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, వర్షంలో వీళ్ళిద్దరూ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గించడానికి ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నా అంటే, ఒకే చొక్కా ఒకే కుర్తా, అది కూడా సర్వ ఓన్ షర్ట్ ఇచ్చి ఉంటాడు అమ్మాయికి. వర్షం రాబట్టి బతికిపోయారు డ్రెస్ చేంజ్కి. అంటే డైరెక్టర్ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ, నేను అనుకున్నది ఏంటంటే తర్వాత అంటే ఒక మంచి సినిమా చూస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏది ఏమేంటుంది కొన్ని డైరెక్టర్ అనుకున్న దాంట్లో చాలా పెద్ద థాట్స్ ఉంటాయి. ఆయన అనుకున్నా లేదు తెలియదు కానీ అది మట్టుకు వర్షం కాదు నా అకౌంట్ మీ. ఎక్కడో రోమియో జూలెట్టు, అనార్కలి సలీం, మన దేవదాసు పార్వతి, వీళ్ళందరూ పైనుంచి కార్చిన కన్నీళ్ళే వర్షం. అంటే ఇట్లాంటి లవర్స్ని చూసి ఆకాశమే అని అనుకుంటాడు అనుకుంటున్నాను నేను. అందులో
ఆ స్టోరీలు విన్న అమ్మాయి కుర్తా ఇతని కాకి షర్టు ఎంత బరువుకి ఉంటాయో తడిసిపోయి ఆ సీన్ కూడా చాలా బాగుంది. నువ్వు ఆరేయటం విత్ జర్క్ ఆఫ్ టీయర్స్ ఐ మాస్కింగ్. నువ్వు వేసుకున్న కుర్తా అతనికి ఇచ్చావు కదా, అది అది నీ దగ్గర ఉంటే నేను అడుగుదాం అనుకున్నాను. తర్వాత అది కుర్తా రాఘవేంద్ర కాదు రామచంద్ర అదని తెలిసి వదిలేసాను, లేకపోతే అడిగామండి. ఆల్ ది బెస్ట్ సమంత, ఆల్ ది బెస్ట్ శర్వానంద్, దిల్రాజు, యాక్ట్ చేసిన అందరికీ పేరు పేరున, అండ్ టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం సార్. సో ఇందులో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా వేదిక రాసంగా కోరుకుంటున్నాం, అండ్ సాయి కిరణ్ గారిని, శరణ్య గారిని, హాసిని గారిని అందరినీ వేదిక రాసంగా కోరుకుంటున్నాం. ఓకే ఓకే. ఓకే, అలాగే ఆదిత్య అని, లక్ష్మణ్ గారిని పిలుస్తున్నాం, అండ్ అలాగే శ్రీమణి గారిని, మిర్చి కిరణ్ గారిని కూడా వేదిక రాసంగా స్వాగతిస్తున్నాం. అలాగే బీవీఎస్ రవి గారిని, నందిని రెడ్డి గారిని కూడా వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాం. ఒక్క నిమిషం అంటే సార్, ఛానల్స్ కోసం ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని కూడా వేదిరాసంగా స్వాగతిస్తున్నాం ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు. థ్యాంక్ యూ సార్. సో యా, థ్యాంక్ యూ రాఘవేంద్రరావు గారు, హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సార్. మీ ఫీల్ అయింది జాను గురించి షేర్ చేసుకున్నందుకు. సో మా బ్యానర్లో చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని. సో ఈ సినిమాకి ప్రేక్షకుల దగ్గర నుంచి నాకు వస్తున్న మెసేజ్లు కానీ ఫోన్ కాల్స్ కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం, చాలా మంచి సినిమా మాకు అందించినందుకు థ్యాంక్ యూ అని ఎంతోమంది అప్రిషియేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ. ఈ సినిమాని మీకు నచ్చితే 10 మందికి షేర్ చేసుకోండి. నాకు ఇది అలవాటు, ఏదైనా నేను తీసిన సినిమా బాగాలేకుంటే నాకు మీడియా ముందుకు రావాలంటే భయం. అంటే మళ్ళీ ఎప్పుడన్నా మంచి సినిమా తీసినప్పుడు చెప్తే కూడా బాగుందని చెప్తే ప్రేక్షకులు ఇదేం సోజు చెప్తున్నారని ఫీల్ అవుతారని. నేను మీడియా ముందుకు రావట్లేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో దట్స్ మై స్ట్రాటజీ. అలాగే మా రవి సినిమా చూసి ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఫోన్ చేసి సార్ మామూలు సినిమా తీయలేదు అన్నాడు. అలాగే సెకండ్ హాఫ్ అయిన తర్వాత కూడా మాట్లాడి అప్రిషియేట్ చేశాడు. రవి, వాట్ యు ఫీల్? అందరికీ నమస్కారం. మనం చాలాసార్లు పాజిటివ్ 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 అనుకుంటుంటాం. పాజిటివ్ అనే పదం ఊత పదం అయిపోయింది, కానీ దానికి అర్థం కూడా ఉంది. పాజిటివ్ అంటే
ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రాబ్లమ్స్ పాజిబిలిటీస్ ఉంటే పాజిబిలిటీస్ చూసేవాడిని పాజిటివ్ పీపుల్ అంటారు. రాజుగారు, సమంత గారు, శర్వానంద్ మోస్ట్ పాజిటివ్ పీపుల్. ఎందుకంటే రాజుగారు ప్రతిసారి సమస్య నుంచే ఉద్భవించినారు. ఆయన ఆర్య తీసినప్పుడు కానీ, బొమ్మరలు తీసినప్పుడు కానీ, అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ తీసినప్పుడు కానీ, ఆయన కేర్ ఇంత, కొత్త బంగారు లోకం, ప్రతి సినిమా దగ్గరుండి దగ్గరుండి, ఈ సినిమా నా ప్రాణం, ఈ సినిమా తీయాలి నేను, శతమానం భవత్ అయితే ఏంటి సార్ ఆ టైటిల్, ఆ కథ అంటే పట్టించుకోకుండా ఆయన దగ్గరుండి తీసుకున్న సినిమా శతమానం భవత్, ఎంత గొప్ప సినిమానో అందరికీ తెలిసేది, నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే జాను రీమేక్ వద్దు సార్, రీమేక్ చేయకండి సార్, రీమేక్ ఏంటి సార్ అని అంతమంది చెప్పారు రాజుగారికి పట్టుదలతో. రీమేక్ వద్దంటున్న సమంతను కూడా ఒప్పించి ఒక కళాఖండం తీశారు ఆయన. దట్ ఈజ్ పాజిటివిటీ. అలాగే సమంత గారు, నేను ఫస్ట్ ఆవిడ్ని శ్రీనగర్ కాలనీలో 3-story బిల్డింగ్ ఎస్విసిలో సెకండ్ ఫ్లోర్లో వంశీ గారిని కలవడానికి వచ్చింది ఆవిడ. చోటాకి ఆయన అడిగారు ఎక్కడుంటున్నామని అడిగితే ఈస్ట్ మారేడుపల్లిలో మా అక్క ఇంట్లో ఉంటున్నానని చెప్పింది. అక్కడి నుంచి ఇక్కడ చూశాను ఆవిడ 10 years జర్నీ. ఆవిడ ఎన్నెన్ని ప్రతి సిచ్యువేషన్లోనూ పాజిబిలిటీ చూసుకుని, ప్రతి సిచ్యువేషన్ నుంచి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకుని, ఇవాళ ఇంత ప్రతిదీ అమ్మాయి చేసే ప్రతి సినిమా గొప్ప సినిమా అనిపించుకునే ప్రయత్నం కానీ కష్టం కానీ ఇలాంటి సినిమా చేయటం సమంత గారు, ఇట్ ఈస్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ హెస్ టేకెన్. ఇలాంటి కథని తెలుగు ప్రేక్షకు కూడా చెప్పాలి, ఇలాంటి కథని ఇంత హృదయంగా చెప్పాలి, ఇంత బాగా చేసింది ఆవిడ. ఇంకన్నిటికీ మించి శర్వానంద్, అతను యువసేన అతను ఫస్ట్ ఫిలిం, అక్కడి నుంచి గమ్యం. అండ్ ఒక సినిమా, ఒక ఆర్టిస్ట్ గొప్పతనం అతను హిట్లు చెప్పవండి, అతను ఫెయిల్యూర్స్ చెప్తాయి. ప్రతి ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా సరే సూపర్ స్టార్డమ్ సక్సెస్ కోసం ఎంతో ప్రయత్నించి తను తీసుకొచ్చాడు. అది అతనిలోని పాజిటివిటీ. ఇన్ని పాజిటివ్, ఇంతమంది పాజిటివ్ పీపుల్ చేసిన ఒక నిజమైన పాజిటివ్ ఫిలిం ఈ సినిమా జాను. జాను గురించి నేను చెప్పాలి. నేను రాజుగారిని అడిగాను, ఏమండి ఫస్ట్లో సక్సెస్ అయిన వాళ్ళందరినీ పిలిచి ఒక ఫంక్షన్ చేద్దాం సార్, ఫస్ట్లో అందరికీ సక్సెస్ అవ్వదు, చాలా తక్కువ మందికి సక్సెస్ అవుతుంది అని చెప్పాను ఆయనకి. ఎందుకంటే అదృష్టవశాత్తు నా ఫస్ట్లో సక్సెస్ అయింది, 20 ఏళ్ళ నుంచి కాపురం చేసుకుంటున్నాం ఇద్దరం. నేను ఒకేసారి ప్రేమించా. ప్రతి ప్రేమకి వచ్చే ఒకే ప్రాబ్లం కమ్యూనికేషన్ గ్యాప్. ఇదివరకు పాత రోజుల్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉండేవి, అవన్నీ ఇప్పుడు పోయినాయి. ఇప్పుడున్న ఒకే ఒక్కది కమ్యూనికేషన్ గ్యాప్, చెప్పలేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం. ఈ సినిమా తయారైంది, కథ తయారైంది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల. ఈ అబ్బాయి చెప్పింది అమ్మాయికి అర్థం కాకపోవడం వల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇంత అగాధం సృష్టించబడుతుంది, ఇంత కన్నీళ్ల వర్షం కురుస్తుంది అని మనం ఈ సినిమా ద్వారా చూసాం. ప్రతి వాళ్ళు ప్రేమిస్తే చెప్పండి, అర్థం చేసుకునేదా చెప్పండి, హింసించి చెప్పొద్దు, అర్థం చేసుకునేదా చెప్పండి. ఈ సినిమా నుంచి నేను ఫీల్ అయింది అది. అలాగే సమంత గారి పర్ఫార్మెన్స్ గురించి ఇందాక ఆవిడతో చెప్తున్నా, నీ పెళ్ళికి కూడా నేను వచ్చాను అంటే ఆవిడ ఒకసారి గాల్లో చూసి ఒక తల ఇట్లా పంకిస్తుంటుంది అబ్బా అనేది. నేను ఏడ్చేసా ఆ టైంలో, మళ్ళీ ఆ సినిమా పూర్తిగా చూడడానికి మళ్ళీ రేపు పొద్దున వెళ్ళాలి నేను. సో అది ఒక డైరెక్టర్ చెప్తేనో, ఒక స్క్రిప్ట్ పేపర్ చదివితేనో రాదండి అది, అది ప్రాక్టీస్ చేస్తేనో కూడా రాదు అది. పూర్తిగా అర్థం చేసుకుని హ్యావ్ టు స్లీప్ ఓవర్ విత్ దట్ క్యారెక్టర్. అంత హృదయమైన హోంవర్క్ చేస్తే కానీ వస్తుంది. అలాగే శర్వానంద్, హీఈస్ డూయింగ్ ఎ లాట్ మోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఫిలిం ఫర్ హిమ్. ఇట్స్ ఎ న్యూ హోల్ ఎక్స్పీరియన్స్. తను సెట్ మీదకి వచ్చేటప్పుడు ఎలాంటి హోంవర్క్ చేసుకొచ్చాడో తెలియడానికి ఈ సినిమా ఇట్స్ ఏ షోరీల్ ఫర్ దర్ పర్ఫార్మెన్సెస్. ఈ పర్ఫార్మెన్స్ కోసం సినిమా చూడటం ఏంట్రా, లేదా పాటల కోసం సినిమా చూడటం ఏంట్రా, ఈ తర్వాత చూడొచ్చులే అని అనుకోవచ్చు చాలామంది. బట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ షుడ్ బి వాచ్డ్ ఇన్ ద థియేటర్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ, మీ భార్యతో, మీ పిల్లలతో, మీ 10th class పాస్ అయిన కొడుకుతో చూడండి సినిమా. వాడు ఏం వదిలేసి వచ్చాడో స్కూల్లో మీకు అర్థమవుతుంది. మీ 10th class వెళ్ళబోతున్న మీ కూతురుతో చూడండి సినిమా, ఆ అమ్మాయి ఏమి ఎక్స్పీరియన్స్ చేయబోతుందో మీకు అర్థమవుతుంది. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కూడా క్లియర్ చేసే సినిమా ఇది. సో ఐ అర్జ్ ఎవ్రీవన్ టు వాచ్ దిస్ ఫిలిం అండ్ ఐ కంగ్రాచులేట్ ద టీమ్ ఫర్ మేకింగ్ ఏ గ్రేట్ ఫిలిం. అండ్ శ్రీమణి గారు చివరిలో క్లైమాక్స్లో ఆయన పాట రాశారు, మనం మనం చెరో సగం చెరో దిక్కుల్లో మారిన ఆ పాట, ద ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ మీనింగ్. ఒక్కొక్క వాజ్ వింటే ఒక్కొక్క అర్థం వచ్చే పాట అది. అంత 360 degrees విజువల్ ఉండే పాట అది. ప్లీజ్ హియర్ అగైన్ అండ్ ఐ థ్యాంక్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఈజ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ గ్రేట్ ఫిలిం ఫర్ అస్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి. అండ్ ఓన్లీ వన్ కాల్, నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను ఆ రోజు ఈవినింగ్, ఫ్రైడే రోజు నేనే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ మళ్ళీ అసలు థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ని అబ్జర్వ్ చేస్తామని వెళ్తున్నాను. కరెక్ట్ థియేటర్కి రీచ్ అయ్యేటప్పుడు నందిని కాల్ మీ. నందిని యా చెప్పు నందిని, సార్ వాట్ ఏ ఫిలిం. సో సినిమా గురించి అందరు బాగా చెప్తున్నారు, సో థ్యాంక్ యూ నందిని అన్నాను. కాదు సార్, ఇలాంటి సినిమా
మీరు నమ్మి అందరినీ ఒప్పించి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంది. థ్యాంక్ యూ నందిని. ఎస్, ఈ సినిమా నేను తమిళ్లో ఎప్పుడు చూసి నేను ఫీల్ అయ్యానో అదే ఫీల్ స్టిల్ ఇంకా మేము కంటిన్యూ అవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, చాలామంది సినిమాతో పాటు ఇంకొక అండర్లైన్ చేసి చెప్తున్నారు, అంటే ఒక ఉమెన్ రెస్పెక్ట్. ఒక ప్రేమికుడు ఒక ఉమెన్ని ఎంత రెస్పెక్ట్గా, తన ప్రియురాలిని ఎంత రెస్పెక్ట్గా చూశాడు ఈ సినిమాలో అనేది చాలా మూమెంట్స్లో అందరూ ఫీల్ అవుతున్నారు. ఎస్, రామచంద్ర లాంటి హస్బెండ్ ఎవరికి దొరుకుతారో, దొరికిన వాళ్ళు అదృష్టవంతులు. అండ్ నందిని, ప్లీజ్ షేర్ ఇట్. అందరికీ నమస్కారం అండి. 96 సినిమా చూసినప్పుడు నేను హైదరాబాద్లోనే చూశాను. చూసినప్పుడు ఎంత ప్యూర్ లవ్ స్టోరీ అంటే నిజంగా ఎవరో జీవితంలోకి వెళ్ళి కొన్ని క్షణాలు చూసిన అనుభూతి వచ్చింది. ఆ తర్వాత మేము ఓబీబీ చేస్తున్నప్పుడు సమంత గారు చెప్పారు నాకు, ఈ సినిమా చేస్తున్నాను కానీ తనకు విపరీతమైన టెన్షన్, చేయాలా చేయకూడదా అనేది. అయితే అప్పుడు కూడా తనకున్న ఒక్క నమ్మకం ఏంటంటే రాజుగారు ఏ డిసిషన్ తీసుకుంటే చాలా ఆలోచించి తీసుకుంటారని. కానీ నాకు తెలిసి రాజుగారు బేసిక్గా ప్రొడ్యూసర్గా కాకుండా ఒక ఎమోషనల్ పర్సన్గా తీసుకున్నారు ఈ డిసిషన్, అంతే. ఏ క్యాల్కులేషన్ కూడా లేదు. ఆయన ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇది నా వాళ్ళు చూడాలి ఈ కథ అనేది లెక్కలు వేయకుండా తీసుకున్న డిసిషన్. ఐమ్ ఐ రైట్ సార్? అదే సార్. సో దానికోసం థ్యాంక్ యూ చెప్పాను సార్, ఎందుకంటే ఎవరు చేయరు ఆ ధైర్యం. ఆయన ప్యూర్ ప్యాషన్ కనపడుతుంది ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు. అండ్ దానికి ఎంత పర్ఫెక్ట్గా అసలు సెలెక్ట్ చేసుకున్నారు సమంత అండ్ శర్వా. సో ఫస్ట్ ప్రేమ్ కుమార్ గారికి ఫర్, అంటే ఒక అద్భుతమైన సినిమాని మళ్ళీ రెప్లికేట్ చేయడం అనేది మేకర్ కూడా కష్టమే అండి. సో అది చేసినందుకు ఫస్ట్ ఆయనకి వాళ్ళ టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఆ తర్వాత రాజుగారికి ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పాను, నెక్స్ట్ శర్వాకి సారీ చెప్పాలి. సారీ చెప్తున్నాను నీకు, తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫు నుంచి నీకు ఇవాళ క్షమాపణ అడుగుతున్నాను నిన్ను. ఎందుకంటే శర్వా టాలెంట్కి తగ్గ స్క్రిప్ట్ మేము ఇప్పటి వరకు రాయలేకపోయాం, ఓన్లీ ప్రూవెన్ విత్ దిస్ ఫిల్మ్. శర్వానంద్ ఏంటి అనేది జాను అనే కథ వచ్చిన తర్వాత అతని టాలెంట్కి సరిపడా కథ దొరికింది. సో సారీ శర్వా, ఇక నుంచి వీ విల్ ట్రై టు గివ్ యూ బెటర్ స్టోరీస్ బికాజ్ యు ఆర్ ఎ ట్రూ జెమ్. అండ్ శామ్ గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువ. అంటే నేను సినిమా చూస్తున్నంతసేపు తనకు మెసేజ్ పెడుతూనే ఉన్నాను, ఇది బాగుంది ఇది బాగుంది అంటే తిట్టింది నన్ను. సినిమా చూస్తున్నావా అసలు, నాకు రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నావా అని తిట్టింది. సెకండ్ హాఫ్ నుంచి నేను మెసేజ్లు పెట్టడం మానేశాను, ఎందుకంటే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయాను సినిమాలో. ఉను నేను ఎప్పుడూ ఏడవనండి, ఏ సినిమాకి ఏడవలేదు, నా సినిమాలకైతే అసలు ఏడవను. సో లాస్ట్కి క్లైమాక్స్ సీన్ దగ్గర అలా అతని కళ్ళు మూసేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు కూడా నా పక్కన ఉన్న అమ్మ ఏడ్చేస్తుంది బిక్కు బిక్కుమని. నేను చాలా అసలు వెటకారంగా చూశాను, బా ఏం ఏడుస్తుంది అబ్బా అని. సమంత ఇలా కళ్ళు ఇలా క్లోజ్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. టప 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 కళ్ళ మీద నీళ్లు గారుతున్నాయి. నేనేమో ఎవడని చూస్తాడేమో అని ఎంబారెస్ అయిపోయి కళ్ళు తుడుచుకుంటున్నాను. ఇంకా మనోడు వదలడే సీన్ని వెళ్ళిపోతున్నాడు, అతను ఫీల్ అవుతున్నాడు, మళ్ళీ కళ్ళ మీద నీళ్ళు వస్తూనే ఉన్నాయి, మళ్ళీ కారులో వెళ్తాడు, సీట్ చూస్తాడు, ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. అసలు చోక్ అయిపోయాను. సో సమంతకు ఫోన్ చేయడానికి కూడా అసలు రావట్లేదు. సో ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేసి ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి నేను ఏడ్చేసాను, నువ్వు ఏడ్చావా నువ్వు ఏడ్చావా అని గట్టిగా నవ్వేసింది సామ్. సో దట్ ఈస్ జాను అండి. అంటే ఒక 2 రోజుల పాటు ఆ ఫీలింగ్ ఉండిపోతుంది మీతోటి, అంత ప్యూర్ లవ్ స్టోరీ. సినిమాలు మేము చాలా లెక్కలేసి రాస్తామండి, ఓపెనింగ్ ఇలా ఉండాలి, ఇంటర్వెల్ బ్లాక్ ఇది, ప్రీ క్లైమాక్స్ ఇలా లెక్కలు ఉంటాయి సినిమాలో. ఇది లెక్కలతో కాదండి, మనసుతో రాసిన కథ, నిజంగా సజీవంగా వీళ్ళు చేసిన ఒక కథ. సో ఇలాంటి అనుభూతులు చాలా తక్కువ ఉంటాయి మాకు తెలుగు సినిమాలో. సో దిల్రాజు గారు కంగ్రాచులేషన్స్ ఫర్ వన్ ఆఫ్ ద క్లాసిక్స్ ఆఫ్ తెలుగు సినిమా. ఇది ఎన్నో తరాల వరకు ఇది నిలబడి ఉంటుంది ఈ సినిమా. అండ్ సామ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ యువర్ కెరియర్. సో విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అందరూ చాలా బాగా చేశారు. యంగ్ బాయ్ అంటే ఎలా పట్టుకున్నారో తెలియదు, ఎగ్జాక్ట్ శర్వా నోట్లో చూడిపడ్డట్టున్నారు మా చిన్న తాగుబోతు రమేష్. సో దే డిడ్ సో వెల్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ కిరణ్ గ్రేట్ జాబ్ విత్ ద డైలాగ్స్. శ్రీమణి అగైన్ యాడెడ్ టు ద మ్యూజిక్. సో వెళ్ళి చూడండి, ఎందుకంటే ఇది ఒక సినిమా హాల్లో ఆ చీకట్లో మీకు వచ్చే అనుభూతి. మీరు టీవీ ముందు పెట్టినా చస్తే రాదు అది, మీరు ల్యాప్టాప్లోనో టీవీలో చూస్తే ఆ ఫీలింగ్ రాదు.
మీరు చాలా చాలా కోల్పోతారు థియేటర్లు చూడకపోతే ఈ సినిమాని మాత్రం. సో గో అండ్ వాచ్ జాను ఇన్ ద థియేటర్స్, ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఆఫ్ జాను. వీళ్ళందరూ అద్భుతంగా చేశారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జెమ్స్ ఆఫ్ తెలుగు సినిమా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నందిని. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంత మంచి అనుభూతులు ఇవాళ షేర్ చేసుకుంటున్నారు స్టేజ్ మీద అంటే దానికి కారణం జాను సినిమా. డెఫినెట్గా ఒక మెమరబుల్ ఫిలింని ఇచ్చారు, ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దిల్ రాజు గారు మాట్లాడతారు. ఇది ఒరిజినల్ స్పీచ్, ఇప్పటి వరకు యాంకర్ శర్వ. సినిమాలు అలాగే చేసావు, ఇప్పుడు కూడా వెనకాల ఉంటే అలా ముందుకు రా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ సినిమా చూసి వాళ్ళ ఒరిజినల్ ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నందుకు అండ్ ప్రేక్షకులందరికీ మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక మంచి సినిమా చూసిన వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చి ఇందాక నందిని చెప్పినట్టు ఏడుమని వారు లేరు. నిన్న ఎవరో ఒక వీడియో పంపించారు నాకు, థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చి అని ఏడుస్తూ మాట్లాడుతున్నాడు మాని షో అయిపోగానే. సార్, దట్ ఈస్ అ జెన్యున్ ఫీలింగ్. ఇవన్నేదో ఆర్టిఫిషియల్గా ప్రమోషన్ కోసమో దేనికోసమో వీళ్ళు వాళ్ళు మాట్లాడట్లేదు. వాట్ ద ఫెల్ట్ సినిమా చూసి ఏం ఫీల్ అయ్యారో, ఎస్ 96 చూసి నేనేం ఫీల్ అయ్యానో వాళ్ళందరూ ఇప్పుడు చెప్తున్నారు. నందిని చెప్పింది రైట్. నేను చూసినప్పుడు నేను మనసుతోనే చూశాను ఈ సినిమా తీస్తే ఎంత వస్తుంది ఎంత పోద్ది. నేను ప్రతి సినిమా నేను లెక్కలేస్తాను, ఈ సినిమా ఎంతలో తీయాలి, ఎంత ఇది సక్సెస్ అవుతూ వస్తుంది, పోతే ఎంత వస్తుంది ఆన్ పేపర్ మీద మా దగ్గర ఉంటుంది. కానీ ఈ సినిమాకు నందిని నేను లెక్కలేయలేదు, ఈ సినిమా తీయాలి నేను. ఎందుకంటే ఐ ఫెల్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. ఈ సినిమాని నేను తెలుగు ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని ఎస్ మీ ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు మూడో రోజు చూసిన వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో ప్రేక్షకులందరికీ నా మై రిక్వెస్ట్, ఇలాంటి మంచి సినిమాని ఎంతమందికి మనం చూపించగలిగితే అంత మంచి సినిమాలు ఇలాంటి మళ్ళీ చేయడానికి మాకు ఎనర్జీ ఉంటుంది. సో మీరు చూసి మీకు నచ్చినప్పుడు మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి అందరికీ మాకోసం ఒక వాట్సాప్లోనో దేంట్లోనో మీరు ఫీల్ అయింది వాళ్ళతో షేర్ చేయండి. వాళ్ళు థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు అని నేను నమ్ముతున్నాను మీకు నచ్చితే. అలాగే మీడియా వారికి కూడా ఇట్స్ మై రిక్వెస్ట్, మీరు ఆల్రెడీ సినిమా రిలీజ్ రోజు నుంచి సినిమాని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తున్నారు, మీ సహకారం కూడా కావాలి ఇలాంటి మంచి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి. ప్లీజ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఒక ప్రేమ ప్రేక్షకుల్ని కదిలించిందంటే దానికి ఇద్దరు కారణం ఉంటారు, ప్రేమికుడు ప్రేమికురాలు. సో అలానే రామ్ అండ్ జాను అలా కదిలించింది మనసుని. సో ముందుగా జాను సమంత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్లీ టు మై ఫ్రెండ్స్ ఇన్ ద మీడియా. ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ ఇచ్చారు. ఐ డోంట్ థింక్ నేను 3 stars కింద చూసాను. ఐ డిడ్ నాట్ సీ ఎనీథింగ్ లెస్ దెన్ 3 stars. అండ్ ప్రతి ఒక్క లైన్ ఇస్ ఇన్ మై హార్ట్ and will be in my heart forever. So thank you so much to my friends in the media for this extraordinary reviews. And prati oka tweet oka review their personal stories na Twitter is just filled with positivity. So thank you very much to everybody who loved Jaanu, and please share it with your friends and your families and come and enjoy the experience that is Jaanu. Ippudaka I've only everena chuste I've only heard such great things about what they feel. So I believe oka manchi experience avutadi meeku. And please do watch Jaanu in the theaters, and whoever loved it and whoever messaged and expressed their feelings to me, thank you very very much. And thank you to our amazing guests who have taken out their time to be here with us to celebrate Jaanu. Thank you so much. Thank you Sam, thank you so much. Yes, ఇప్పటికీ మీరు ఇలా నుంచున్నా కూడా మేము రామ్ని చూస్తున్నట్టే ఉందన్నమాట, ఎందుకంటే మర్చిపోలేకపోతున్నాం. అదైతే నాకు తెలిసి మీరు ఎంత తొందరగా బయటకు వచ్చారో ఈ క్యారెక్టర్ నుంచి చేసిన తర్వాత తెలియదు, కానీ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇంకా రామ్తోనే ఉన్నాం మేమైతే, ఆ జర్నీ సాగుతూనే ఉంది. ఎస్, ఆ రేంజ్లో కనెక్ట్ అయినా, ఆ రేంజ్లో కనెక్ట్ చేసిన, ఆ రేంజ్లో ఆ చూపులతో మాయ చేసిన, మ్యాజిక్ చేసిన, అన్ని హావభావాల్ని కళ్ళతో పలికించిన శర్వ మాట్లాడతారు ఇప్పుడు. హలో అండి, ముందుగా మీడియా మిత్రులకి, అలానే గెస్ట్గా వచ్చిన నందు ఇన్నికి, రవి గారికి, రాఘవేంద్రరావు గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మీట్ అని మొదలు పెడితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లా. ముందుగా మా క్రిటిక్స్ అందరికీ,
ట్వీట్ చేసి లేకపోతే సినిమా ఎంత బాగుంది అంటే నా గురించి ప్రతి లైన్ అంటే ఎన్నో హిట్ సినిమాలు చేశానండి కెరియర్లో. బట్ ఇందాక అంటే కొన్ని కొన్ని మూమెంట్స్ ఇలా ఒక్కొక్క డైలాగు అంటే నువ్వు బాగా చేసావు లేకపోతే ఒక యాక్టింగ్గా లేకపోతే ఒక మంచి కథ చేసావు అంటే దానికి వచ్చే కిక్కు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎన్ని పెద్ద హిట్లు వచ్చినా కూడా ఐ థింక్ దిస్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ ఫిలిం ఇన్ మై కెరియర్. అది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఇందాక అంటే ఇందాక ఈవెన్ నాకు ఇంకా షివర్ అవుతుంది. నేను రాఘవేంద్ర గారు మాట్లాడుతూ ఇందాక ఒక గీతాంజలి ఒక 16 ఏళ్ళ వయసు అని ఒక గొప్ప సినిమాలతో ఒక గొప్ప నటులతో మా ఇద్దరిని పోల్చారు. అండ్ ఇది అంటే నిజంగా నాకు ఐఎమ్ వెరీ ఎమోషనల్ రైట్ నౌ. అంటే ఎన్నో ఏళ్ల కళగా అంటే హిట్లు కొడుతున్నావు అంటున్నారు లేకపోతే బాగుంది అంటున్నారు కానీ ఏంటి నటుడిగా మనం ఎక్కడ వీక్ అవుతున్నావు ఏంటి నాకు అర్థం కాలే బేసిక్లీ. ఇప్పుడు లైఫ్లో అంటే నేను నా ప్రయత్నం ఎప్పటికీ చేస్తున్నా బట్ ఐ డోంట్ నో వాట్స్ మిస్సింగ్ ఆర్ వాట్ ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. బట్ ఇలా నందిని చెప్పినట్టు లేకపోతే అలా కొన్ని కొన్ని వర్డ్స్ ఏంటంటే నాకు తెలియకుండా ఐఎమ్ ఎమోషనలీ ఐఎమ్ ఇన్ సమ్ జోన్. ఐ డోంట్ నో వాట్ జోన్ ఇస్ దాట్ ఆల్సో. థ్యాంక్ యూ నందు. ఐ మీన్ అండ్ మోర్ ఓవర్ ఇంత నమ్మి అంటే రాజన్నని ఎక్కువ పొగడను అంటే బికాజ్ ఇట్స్ మోర్ మై ఫ్యామిలీ అండ్ బట్ ఎప్పుడు మంచి కోరే వ్యక్తుల్లో నా మంచి కోరే వ్యక్తుల్లో ఫస్ట్ ఉండేది రాజన్న. శతమానం అలానే చేపించారు ఇది కూడా అలానే మరి ఏం నమ్మారో తెలీదు. ఐమ్ యాక్చువల్లీ వెరీ ఎమోషనల్ రైట్ నౌ. సో థ్యాంక్స్ రాజన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా ఇప్పుడు మంచి యాక్టర్ అని పిలుస్తున్నారంటే దానికి ఆ క్రెడిట్ మా ఫస్ట్ మా డైరెక్టర్కి ఇవ్వాలి. ఎందుకంటే ప్రేమ్ ఆయన చేయించుకున్న విధానం ఐఎమ్ షూర్ ఐ మీన్ ఐల్ బీ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ ప్రేమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ మేకింగ్ మీ రామ్ చంద్రన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దాంట్లో సగం క్రెడిట్ మా సమంతకి ఇస్తా. ఎందుకంటే వెన్ వీ యాక్ట్ జనరలీ ఎక్కడో ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఈ సీన్ నేను తినేస్తా లేకపోతే అంటే ఒక చిన్న జెలసీ ఫీలింగ్ ఉంటుంది ఎవరికి ప్రతి నా యాక్టర్కి ఒక సీన్ చేసేటప్పుడు. బట్ మా ఇద్దరికి సమ్హౌ ఫ్రమ్ డే వన్ వీ నెవర్ హ్యాడ్ ఐ మీన్ షీ వాజ్ జాను అండ్ ఐ వాజ్ రామచంద్రన్ అండ్ వీ వాంటెడ్ టు గివ్ అవర్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ అది ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. ద మెయిన్ రీజన్ ఇస్ ద స్క్రిప్ట్. ఆ స్క్రిప్టే మమ్మల్ని అలా చేయించుకుంది. సో థ్యాంక్స్ Samantha ఫర్ you know being such a wonderful partner. I can't ask for more. Cinema lo maa amma cinema chusi vachi all friends andaru kucchunnaru anamata andaru 60s 70s. Asli enta apurupoyina prema kada maa chinnappudu undedi asli ippudu ekkada undira asla aada pillaki inta respect istada Ramachandra ane vaadu asla respect ki cinema chudalra. అంటే ఇవన్నీ చెప్తుంటే అంటే వాళ్ళ డిస్కషన్ నేను లేను పక్కన ఎక్కడ కూర్చుని వింటా ఉన్నా. అమ్మని అమ్మ ఎంత బాగా కనెక్ట్ అయ్యారా అని చాలా ఆనందం వేసింది. అంటే ఒక నిజంగా ఒక ఆడపిల్లకి ఇచ్చే రెస్పెక్ట్ అంటే ఒక ద హోల్ థింగ్. ఐ మీన్ ఐ కాంట్ టెల్ యూ ఇన్ వర్డ్స్. ప్లీజ్ గో అండ్ వాచ్ ది ఫిల్మ్. అండ్ మీడియా మిత్రులందరికీ ఒక రిక్వెస్ట్, ఎందుకంటే క్లాసిక్స్ మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు. ఇది మీరు ఎంకరేజ్ చేస్తే ప్లీజ్ డూ ఎంకరేజ్ అండ్ మంచి సినిమాని పైకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఆల్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ. ఎస్, సో జాను సినిమా థియేటర్లో ఎంతోమంది మనసుల్ని కదిలిస్తుంది. ఇంకా ఎవరైనా బిజీగా ఉండి చూడలేకపోతే వాళ్ళు కూడా చూసి ఇంకా బిగ్గెస్ సక్సెస్ని ఈ ఫిల్మ్కి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయండి, బట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఈ మంచి ఎమోషనల్ జర్నీని మీరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. And for all your filmy updates, please subscribe to Dot Entertainment. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabha Natesh. Please subscribe to Dot Entertainment.